हाय फ्रेंड्स, दिस इज रवि एंड वेलकम टू केवी। फ्रेंड्स, मे अंदर बहुत देवन दैवाले नैन चला हैपी गनाजुदी नैन वीडियो एक्सरसाइज नेर्पिस्तानु एवरैते कीबोर्ड कोत्तगा वाली चला बागा यूज चला सिंपल एक्सरसाइज नैन सी शार्प मेजर लो एक्सप्लेन चेयबोतुन्नानु। अंतकंटे मुंदु విషయం చెప్దాం అనుకుంటున్నాను, అది ఏంటంటే కొత్తగా కీబోర్డ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఒక పీడిఎఫ్ అయితే మనం రెడీ చేసాం కదా, అది డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది। అదేవిధంగా కొన్ని క్రిస్టియన్ సాంగ్స్ వెస్టర్న్ నోట్స్ లో రాసిన పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది। అట్ ది సేమ్ టైం 10,000 రూపీస్ లో బెస్ట్ కీబోర్డ్స్, 20,000 రూపీస్ లో బెస్ట్ కీబోర్డ్స్, 30,000 రూపీస్ అప్ టు 50,000 రూపీస్ వరకు వేరియస్ సెగ్మెంట్స్ లో బెస్ట్ కీబోర్డ్స్ నేను అమెజాన్ నుంచి సెలెక్ట్ చేసి లింక్స్ అయితే పెట్టాను। సో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఆన్లైన్ లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని పూర్తిగా చూసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు। ఫుల్ గా ఒకసారి డిస్క్రిప్షన్ అయితే గమనించండి। ఇప్పుడైతే మన ప్రాక్టీస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఎవరైతే కీబోర్డ్ నేర్చుకుంటారో బిగినింగ్ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట, ఒక హ్యాండ్ ఎక్సర్సైజ్ లాగా యూజ్ అవుతుంది। ఒక ఆర్పేజియో ప్రాక్టీస్ వీడియో అనుకోవచ్చు దీన్ని। సో నేను ఆ ప్రాక్టీస్ వీడియోని ఏ రూట్ లో చేస్తున్నానంటే షీ షార్ప్ మేజర్ లో చెప్తాను మీకు। ఇది అంటే ఓన్లీ మనం లెఫ్ట్ హ్యాండ్ లో మనం ఆర్పేజియో ప్లే చేస్తాం, రైట్ హ్యాండ్స్ కార్డ్స్ ప్లే చేస్తాం, రైట్ హ్యాండ్ లో కూడా ఒక చిన్న మెలోడీ ప్లే చేస్తాం, దట్ని మిక్స్ చేసి ఒక చిన్న ప్రాక్టీస్ అయితే చేద్దాం। సో మీకు అందరికి తెలుసు కదా షీ షార్ప్ మేజర్ కి సంబంధించి ప్రోగ్రెషన్ ఏ విధంగా ఉంటుందో। ముందు షీ షార్ప్ కార్డ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు। ఈ విధంగా ఉంటుంది అన్నమాట షీ షార్ప్, లేకపోతే దీన్ని డి ఫ్లాట్ అని కూడా అంటారు। దీని ఫ్యామిలీ కార్డ్స్ మనకి అందరికి తెలుసు కదా। దీనికి నెక్స్ట్ మనకి ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ వస్తుంది, అట్ ది సేమ్ టైం జి షార్ప్ మేజర్ కార్డ్ పడుతుంది, అట్ ది సేమ్ టైం మనకి రిలేటివ్ మైనర్ కూడా ఉంటుంది కాబట్టి ఏ షార్ప్ మైనర్ కూడా ఉంటుంది। ఓకే, కాకపోతే ఏ షార్ప్ మైనర్ నోట్ ని మనం ఈ ప్రోగ్రెషన్ లో సెకండ్ కార్డ్ కింద ప్లే చేస్తాం। అంటే ఫస్ట్ సి షార్ప్ మేజర్ ప్లే చేస్తాం, దాని తర్వాత వెంటనే ఏ షార్ప్ మైనర్ కార్డ్ ప్లే చేస్తాం, దాని తర్వాత ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ ప్లే చేస్తాం, లాస్ట్ గా జి షార్ప్ మేజర్ కార్డ్ ప్లే చేస్తాం। ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ లో ఏం ప్లే చేస్తాం అంటే మనం ఈ ప్రాక్టీస్ సెషన్ లో ఇలా 4 టైమ్స్ ప్లే చేస్తాం। నెక్స్ట్ మనకి ఏ షార్ప్ మైనర్ కార్డ్ కూడా సేమ్ అదే మెలడీ అన్నమాట, ఫోర్ టైమ్స్. నెక్స్ట్ ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్, తర్వాత జి షార్ప్ మేజర్ కార్డ్, తర్వాత అని వస్తుంది మనకి లాస్ట్. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి, ఇది రైట్ సైడ్ పార్ట్, లెఫ్ట్ సైడ్ జస్ట్ మనకి ఏమొస్తుంది అంటే మనకి సాపాస ప్లే చేస్తాం, అంటే సి మేజర్ కార్డ్ లో ఫస్ట్ నోటు, ఫిఫ్త్ నోటు, మళ్ళీ ఫస్ట్ నోటు, అంటే ఇలాగ ఇలా ఇలాగ, దాని తర్వాత మనకి ఏ షార్ప్ మైనర్ కదా, దాంట్లో కూడా ఫస్ట్ నోటు, ఫిఫ్త్ నోటు, ఫస్ట్ నోటు, అంటే దాని తర్వాత ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ లో ఫస్ట్ నోటు, ఫిఫ్త్ నోటు, మళ్ళీ ఫస్ట్ నోటు, తర్వాత మనకి లాస్ట్ కార్డ్ లో జి షార్ప్ మేజర్ కార్డ్ లో కూడా సేమ్ ఫస్ట్ నోటు, ఫిఫ్త్ నోటు, ఫస్ట్ నోటు, ఒకసారి రెండు మిక్స్ చేసి ప్లే చేసి చూపిస్తాను చూడడం చాలా ఈజీగా ఉంటుంది।
ఇప్పుడు స్లోగా మనం దీన్ని క్రాక్ చేసుకుంటూ వెళ్దాం చూడండి. 4-4 టైమ్స్ ప్లే చేసుకుంటూ వెళ్తాం మనం ఈచ్ కార్డ్ని. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూడా అబ్జర్వ్ చేయండి. వీడియో అయితే ఇదండి. సో బిగినర్స్ బాగా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి, ప్లే చేయండి, నచ్చిన ప్లే చేయండి, దేవుని ఆరాధించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.